దేవునికి స్తోత్రం. మీ అందరికీ నూతన దినమందు వందనాలు. దేవుని వాక్యాన్ని ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల దినమందు నేర్చుకుందాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకును, తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూసి వ్యసనపడకము, దురాలోచనలు నెరవేర్చుకును వాణ్ణి చూసి వ్యసనపడకము. ఈ వాక్యంలో ఉన్న ప్రత్యేకత మనం గమనించాలి. 37వ కీర్తన 7వ వచనం. 7 అనేటువంటి సంఖ్య బైబిల్ గ్రంథంలో పరిపూర్ణమైనటువంటి సంఖ్య. 7 నేత్రాలు లేక దేవుడు 7 సంఘాలు, 7 దీపస్తంభాలు, 7 నక్షత్రములు, ఇలాగూ 7 రోజులు, 7 వారాలు, ఇలాగూ 7 అనేటువంటి సంఖ్య బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ మనకి కనబడుతుంది. వాక్యం సెలవిస్తుంది కదా, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలలో దేవుని దగ్గర మౌనముగా ఉండుట నిజంగా మంచిది. ఎల్లప్పుడూ మనం నోరు తెరిచి అడగడం కంటే ప్రభు సన్నిధిని ఆయన మీదే ధ్యానం ఉంచుచు, మౌనముగా దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ, ఆయన కొరకు కనిపెడుతూ, దేవా నువ్వు ఏం చేయబోతున్నావు, ఈ దినాన ఏం సహాయం చేయబోతున్నావు, ఎటు నుంచి తీసుకొని రాబోతున్నావు, లేక నేను ఎలా ఉండాలి, నేను ఇంకా ఎలా జీవించాలి, ఈ విషయాలు దేవుని యొక్క సన్నిధిలో కొన్నిసార్లు మనం మౌనముగా ఉండి పరిశీలించుకునుట మంచిది. మౌనముగా ఉండి పరీక్షించుకునుట మంచిది. మౌనముగా ఉండి కొన్నిసార్లు ధ్యానించుట మంచిది. అన్ని పాటలు చప్పట్లు కొట్టేటువంటివి కాదు. కొన్ని పాటలు మౌనంగా ధ్యానంలోనికి మనల్ని నడిపిస్తాయి. కొన్ని పాటలు మనం చప్పట్లు కొడితే అందంగా ఉంటుంది. అలాగే కొన్ని పాటలు మనం అందరం కలిసి ఏకస్వరం ఎత్తితే ఇంకా బాగుంటుంది. అలాగే అన్ని సందర్భాలు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు అది కొన్నిసార్లు మౌనంగా ఉండడం కూడా మన పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి అది అవసరం. మౌనముగా ఉండి యెహోవా కొరకు కనిపెట్టుకొనుము. అలాగే దావీదేమంటున్నాడు, తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూసి వ్యసన పడకము. ఎవరో మనుషులు తము తాము కష్టపడుతున్నారు, లేకపోతే జీవనం సాగిస్తున్నారు, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, కూలి పనులో ఏదో ఒకటి చేసుకొని వారు అభివృద్ధి పొందుతున్నారు. కానీ వారిని చూసి వ్యసన పడేవాళ్ళు ఉన్నారు ఈ లోకమందు, ఈ నూతన దినమందు. అలాగే మనుషులను చూసి నీవు వ్యసన పడుతున్నావా ఏమన్నా ఒకసారి ఆలోచించు. నీ కుటుంబ సభ్యులు, లేకపోతే నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు కష్టపడవచ్చు. కష్టపడి నిద్రాహారాలు మాని దూర ప్రాంతాలు పోయి తమ ఇంటిని, భార్యని, పిల్లల్ని విడిచి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి కష్టపడి సంపాదించుకొని వారు ఎదుగుచు, వర్ధిల్లవచ్చు. వారిని చూసి ఏమన్నా వ్యసన పడుతున్నావా, అబ్బో ఎదిగాడు, అబ్బో సంపాదించుకుంటున్నాడు, అయిపోను, ఇట్లా అయిపోను, అట్లా అయిపోను, శాపనార్థాలు పెట్టాక తల్లులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. గమనిస్తున్నారా, వారి యొక్క కష్టార్జితం వలన, వారు కష్టం వలన వారు అభివృద్ధి పొందుట చూసి నీవు వ్యసన పడద్దు. మనం ఏడవకూడదు ఎదుటి వారిని చూసి. వారు వర్ధిల్లుతుంటే ఆ వారు వర్ధిల్లుచున్న ప్రకారముగా మనం ఎలా వర్ధిల్లాలో ఆలోచించాలి తప్ప వాడు ఎదుగుతున్నాడు అని వ్యసన పడద్దు. అటువంటి వ్యసనాక్రాంతులుగాను, వ్యసన పడేటువంటి పిల్లలుగాను మనం ఉండొద్దు. అందులో విశ్వాసుల్లో అస్సలు ఉండకూడదు. ఈ నూతన దినమందు మీరు విశ్వాసులు కాబట్టి, దేవుని ఎదుట మౌనముగా ఉండి ప్రార్థన చేసేవారు కాబట్టి మీకు చెప్తున్నాను, ఎవరిని చూసి, ఎదుగుచున్న వారిని చూసి వ్యసన పడద్దు. వారికి అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, వారు అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారా అనుకోవద్దు. దేవునికి ప్రార్థన చేయి, దేవుడు నీ అవసరాలను తీరుస్తాడు, దేవుడు కూడా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నువ్వు కూడా కష్టపడు, దేవుడు నీ మార్గములన్నిటినీ సరళం చేస్తాడు, నీ వెలుచున్న త్రోవలన్నిటినీ సరళం చేస్తాడు. నువ్వు కష్టపడు, ప్రయత్నం చేయి, దేవుడు నీకు సహాయం చేసి నిన్ను, నీ కుటుంబాన్ని కూడా వర్ధిల్ల చేస్తాడు. ఈ నూతన దినమందు మన దేవుని సన్నిధిలో మౌనంగా ఉండుట నేర్చుకుందాం. రెండవది, మనుషులను చూసి వ్యసన పడకుండా, తన మార్గంలో వర్ధిల్లుచున్నటువంటి వారిని చూసి వ్యసన పడకుండా ఉండడం నేర్చుకుందాం. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, ఈ నూతన దినమందు ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. ఇదిగో తండ్రి, నీ వాక్యం మాకు సెలవిస్తూ ఉంది నాయన, యెహోవా ఎదుట మౌనముగా ఉండుట ఆయన కొరకు కనిపెట్టుకునుట మంచిది అని నీ వాక్యం సెలవిస్తుంది. కనుక మేము మౌనముగా మేము ప్రభు ఆరాధించుటకు మాకు సహాయం చేయండి. మేము మాదిరి కలిగినటువంటి క్రైస్తవులుగా మౌనముగాను, నిశ్శబ్దముగాను నిన్ను ఆరాధించుటకు సహాయం చేయండి. నీ వాక్యం సెలవిస్తుంది కదా, అల్లరికి కర్తవ కాదు నీవు అని వాక్యం సెలవిస్తుంది.
కనుక మేము మౌనముగాను క్రమశిక్షణ కలిగి మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. అలాగే తమ మార్గములో వద్దిల్లొచ్చున్న వారిని చూసి మేము వ్యసన పడకుండా సహాయం చేయండి. అయిగో మేము కూడా కష్టపడి, మేము కూడా చదువుతూ, మేము కూడా సంపాదించుకుంటూ కష్టపడి సంపాదించుకునే మార్గాలు మాకు దయచేయండి. ఎవరైతే తమ తమ మార్గాల్లో కష్టపడుతున్నారో వారు పొలం పని చేసుకుంటున్న, ఉద్యోగం చేసుకుంటున్న, వ్యాపారం చేసుకుంటున్న, కూలి నాలి చేసుకుంటున్న వారి మార్గములలో వారు వర్ధిల్ల చేయండి నాయన. వారికి ఏమి తక్కువ కాకుండా సహాయం చేయమని, ఇదిగో మాలో మంచి గుణలక్షణాలను దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి. బ్రదర్ అశోక్ కుమార్, ఏబిఎం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, రావణపాలెం గ్రామం, ఎరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా. పిన్కోడ్ 507-201. సెల్ నంబర్ 9555-3977-144.